ప్రపంచ మొత్తాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమివేసి ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో విలసిల్లాలని లోక కళ్యాణార్థం విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 19న ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్లో శ్రీ గోవిందాంబ సమేత విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివార్ల జగత్ కళ్యాణ విశ్వశాంతి యజ్ఞ మహోత్సవంలో నిర్వహిస్తున్నట్లు విశ్వ బ్రాహ్మణ పురోహిత గోనుగుంట్ల బ్రహ్మానంద శర్మ తెలిపారు. ఒంగోలులోని సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 50 మంది భక్తులు ఈ జగత్ కళ్యాణ విశ్వశాంతి యజ్ఞంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మీడియా సమావేశంలో గోనుగుంట నాగేశ్వర శర్మ, పోతులూరి శివబ్రహ్మచార్యులు, కొప్పరపు వెంకటకృష్ణ శాస్త్రి, పాలేపు వెంకటేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విపత్తులు, గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా వ్యాధి, అదేవిధంగా శుక్ర గురుమూఢములు మొదలైనటువంటి వాటి వలన పురోహితుల ముహూర్తాల కార్యక్రమాలు లేని కారణం చేత రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా విష్ణుమూర్తి అవతారమైనటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞాన బోధ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలను మనకందరికీ కూడా తెలియజేసినటువంటి ఒక విషయం మీ అందరికీ తెలుసు. భార్యాభర్తల సుఖభోగపరమైనటువంటి యొక్క అంశముల ద్వారా పిల్లలు బాగుండాలి అని చేసేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి, ఎటువంటి కుల మత వర్ణ విచక్షణలు లేవు, అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని తరువాత స్వామివారి అన్నప్రసాద తీర్థ ప్రసాదములను కూడా స్వీకరించి లోక కళ్యాణార్థం చేసేటటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ విశ్వశాంతి మహాయజ్ఞ కార్యక్రమాలు, వాటిలో భాగంగా ఇప్పుడు ఈ నెల 19వ తేదీన ఒంగోలు పట్టణంలో సివిఎన్ రీడింగ్ రూమ్ నందు చేయటానికి సంకల్పించడం జరిగింది. ఇది ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ తరపున చేసినట్లయితే అన్ని మళ్ళా శుభమయ్యేటటువంటి గ్రహస్థితుల ప్రకారం కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇట్లా లోక కళ్యాణార్థమే జనులందరూ కూడా సౌభ్రాతృత్వానికి పాటుపడుతూ ఉంటారని కోరుకుంటూ ఈ కళ్యాణ కార్యక్రమం, విశ్వశాంతి కార్యక్రమం చేయటం జరుగుతూ ఉన్నది. దానికి మేమందరము కూడా